Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లెక్క తేలింది. జగన్ హిట్ లిస్టులో ఆ 32 మంది. ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. 32 మంది పనితీరులో వెనుకబడి ఉన్నారని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో విభిన్న అంశాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని వైసీపీ రాజకీయ వ్యూహకర్త ఐపాక్ రిషి సింగ్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతిపక్షాలు స్పీడ్ అవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరికి వారే సీటు ఖాయమని అనుకోవద్దని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం ఖాయమని తేల్చి చెప్పారు. అభ్యర్థులను మార్చే అంశంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఇక కన్వీనర్లు గృహ సారథుల నియామకం పైన గడువు విధించారు. ఏప్రిల్ వరకు ఎమ్మెల్యేలకు గడువు నిర్దేశించారు. ఆషామాషిగా తీసుకుంటే కుదరదని స్పష్టం చేశారు. జాబితాలో ఎమ్మెల్యేతో పాటుగా మంత్రులు ఉన్నారు. గడప గడపకు ప్రభుత్వం వర్క్షాప్లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపైన సూక్ష్మస్థాయిలో సేకరించిన సమాచారం వారి ముందుంచారు. 32 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని తేల్చారు. పదే పదే చెబుతున్నా 10 నుంచి 21 రోజులు మాత్రమే గడప గడప కార్యక్రమంలో చేపట్టిన 32 మందిపై సీఎం సీరియస్ అయ్యారు. వీరికి ఏప్రిల్ వరకు సమయం నిర్దేశించారు. తన అంచనాలకు తగినట్లుగా పనిచేయని ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలందరూ తిరిగి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని, ఎవరిని వదులుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే ఎవరికి వారు సీటు గ్యారంటీ అనే ధీమాతో ఉండవద్దని చెప్పారు. గెలుపు ప్రామాణికంగా సీట్లు ఖరారు ఉంటుందని స్పష్టం చేశారు. తనకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉన్నారని, ఆ పరిస్థితి తనకు రానియవద్దని సీఎం స్పష్టం చేశారు. ఎవరిని పక్కన పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన జాబితాలో మంత్రులు గుమ్మనూరు జయరాం, విడదల రజని, అమర్నాథ్, అంబటి రాంబాబు, సిదిరి అపలరాజు, జోగి రమేష్ ఉన్నారు. మరో 25 మంది ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కందుకూరు ఎమ్మెల్యే నిడదవోలు, తాడికొండ ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నారు. 30 రోజుల పాటు తిరిగినా సగటున రోజుకు 4 గంటల్లోపే తిరిగిన వాళ్లు 20 మంది ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేశారు. సీఎం టార్గెట్ రీచ్ కాని వాళ్లల్లో ఎక్కువ మంది మంత్రులే ఉన్నట్లుగా తేల్చారు. 30 రోజులు తిరిగిన వాళ్లల్లో జోగి రమేష్, కొడాలి నాని కూడా ఉన్నారు. అదేవిధంగా తక్కువ టైం తిరిగిన వాళ్లల్లో అనిల్ కుమార్, పార్థసారథి ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల్లో తిరిగినా క్షేత్రస్థాయి పనులపైన రిపోర్ట్ చేయని నేతల అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసింది కేవలం 50 మంది మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మార్చిలో మరోసారి ఇదే తరహా వర్క్షాప్ ఉంటుందని సీఎం ప్రకటించారు. ఇక నుంచి జరిగే సమావేశాలు సీరియస్గా ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి 50 ఏళ్లకు డిసెంబర్ 25లోగా సచివాలయ కన్వీనర్ల, జనవరి 26లోగా గృహ సారథుల నియామకం పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. జనవరి 1న ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడికి సీఎం తన పథకాలను వివరిస్తూ గ్రీటింగ్స్ లేఖలు పంపాలని నిర్ణయించారు. డిసెంబర్ 29న ఆసరా పథకం ఉంటుందని సీఎం వెల్లడించారు. తాను పంపే గ్రీటింగ్ కార్డులతో ప్రతి ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా తామే గ్యారంటీగా ఉంటామని భావించవద్దని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు స్పీడ్ అవుతున్నారు, మనం కూడా స్పీడ్గా ఉండాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏదో చేద్దామంటే కుదరదని తేల్చి చెప్పారు. గృహ సారథులు కన్వీనర్లతో మండల స్థాయి వర్క్షాప్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.